వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఇంజనీర్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఏమేమి గ్రేడ్స్ ఉన్నాయి, ఆ గ్రేడ్స్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, జనరల్గా మనం యూజ్ చేసే గ్రేడ్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం అంతకుముందు పార్ట్ 1 వీడియో చూసాం. పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసాం, గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్ ఏమేమి గ్రేడ్స్ ఉంటాయి, అలాగే గ్రేడ్లో సపోజ్ M20 అనుకుంటే M20లో M అంటే ఏంది, 20 అంటే ఏంది అనేది డీటెయిల్గా చూసాం. ఇంకా మీరు ఎవరైనా పార్ట్ 1 వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. ఇక్కడ మనకి డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి, M5 నుంచి M80 దాకా. అయితే ఈ గ్రేడ్స్ని కొన్ని కేటగిరీగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే M5 నుంచి M7.5 వరకు వచ్చేసింది లీన్ కాంక్రీట్ అంటాం. అలాగే M10 నుంచి M20 దాకా ఉన్నటువంటి కాంక్రీట్ గ్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డినరీ కాంక్రీట్ అంటాం. M25 నుంచి M55 వరకు ఉన్నటువంటిది స్టాండర్డ్ కాంక్రీట్ అంటాం. అయితే M60 నుంచి M80 అంటే M60, M65, M70, M75, M80 ఇలా ఉండేటువంటి కాంక్రీట్ వచ్చేసి హై స్ట్రెంగ్త్ కాంక్రీట్. అయితే మనకి M5 నుంచి M25 దాకా మనకి ప్రపోర్షన్స్ ఉన్నాయి. M30 నుంచి M80 దాకా మనకి ప్రపోర్షన్ లేదు. అది అప్పుడేం చేయాలి అంటే M30 నుంచి M80 దాకా మనకి డిజైన్ మిక్స్ అంటే మనము కోడ్ బుక్స్ యూజ్ చేసి మనము డిజైన్ చేస్తాం. M5 నుంచి M25 దాకా ఉండేటువంటి మిక్స్ ప్రపోర్షన్ వచ్చేసి నామినల్ మిక్స్. ఫస్ట్ M5 అంటే ఏంది, 1:5:10. 1 అనేది అన్నిటికీ కామన్ కాబట్టి M5 అంటే 1:5:10, 5కి డబుల్ 10. నెక్స్ట్ M7.5 అంటే మనకి 1:4:8, 4 అనేది మనకి దాని డబుల్ 8, 1:4:8. దాని తర్వాత M10 వచ్చేసి 1:3:6, ఓకే, దానికి ఒకటి తగ్గిస్తే 3, దాని డబుల్ 6. అలాగే 1:3:6 వచ్చేసి 10 యాడ్ చేసుకుంటాం ఈ విధంగా. నెక్స్ట్ M15 వచ్చేసి 1:4, ఒకటి తగ్గిస్తే 3కి ఒకటి తగ్గిస్తే 2, అంటే ప్రీవియస్ ఇది కంపేర్ చేసుకుంటే దీనికి డబుల్ 1:4 వచ్చేసి. M20 అంటే ఎంత, 1:1.5:3. తర్వాత M25 అంటే ఎంత, M25 అంటే 1:1:2. ఓకే, ఇవి మనకి గ్రేడ్స్. అంటే మనకి ఒక M5 అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఆల్టర్నేట్గా ఒక్కొక్కటి తగ్గియడం, తర్వాత అగ్రిగేట్స్ అనేది డబుల్ చేయడం, ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ M10కి వచ్చేసరికి మనం ఏంటంటే 1:3:6 కదా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మధ్య మధ్యలో ఇది ఒక చిన్న పాయింట్, అంటే మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాము లేదనేది. ఇది మనకి ఈ వీడియోలో మనం చాలా పాయింట్స్ అనేది, బేసిక్ పాయింట్స్ అనేది నేర్చుకున్నాం. మీకు కానీ నచ్చినట్లయితే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు రీచ్ అయ్యి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని నాకు అందిస్తారని అనుకుంటున్నాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.